హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను ఈరోజు మీకు మెటాలిక్ రెజిన్ రివ్యూ చూపించబోతున్నానండి. ఏంటి మెటాలిక్ రెజిన్ అంటే, నార్మల్ రెజిన్తో పోలిస్తే ఇది బాగా షైనింగ్ ఉంటుందన్నమాట. అయితే ఈ రెజిన్లో మనం ఎట్లాంటి మెటాలిక్ కలర్స్ని కలపాల్సిన అవసరం లేదు. సో మెటాలిక్ కలర్స్ యూజ్ చేయకుండానే మనం రెజిన్ ఇలాగ మెరిసేలాగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ చూపించబోయేటటువంటి బ్రాండ్ ఏంటంటే, ది రాక్రాఫ్ట్ బ్రాండ్ అనమాట. దీని మీద నేను ఇంతకుముందు వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే అది నార్మల్ రెజిను. ఇది మనం కొనేటప్పుడే మెటాలిక్ రెజిన్ తీసుకోవాలన్నమాట. ఇది కూడా నేను శాంపిల్ బాటిల్స్ తెప్పించాను ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం అని. సో ఇది చూసారా, ది రాక్రాఫ్ట్ బ్రాండ్ రెజిన్ 200 grams. ఇక్కడ చూసారా మెటాలిక్ రెజిన్ అని ఉంటుంది. మనం పర్చేస్ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. హార్డ్నర్ 100 grams, టోటల్గా కలిపి 300 grams. నాకు 599 rupees అమెజాన్లో వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఇప్పుడు డిస్ప్లేలో చూస్తున్నారు కదా. సో ఇది మీరు కావాలనుకుంటే కనుక మీ కింద లింక్ ఉంటుంది, లింక్లో క్లిక్ చేసి మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మనం ఏ రెజిన్ అయినా ఫస్ట్ గ్లౌజెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఫేస్ మాస్క్ కూడా తప్పనిసరి ఈ రెజిన్ వర్క్కి అయితే కనుక. సో ఇది వచ్చేసి 2:1 అనమాట. అంటే మనం రెజిన్ ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ హార్డ్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు నేను మీకు చాలా పద్ధతులు చూపించాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు వేయింగ్ స్క్వేర్ ద్వారా మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నేను ఈ మెథడ్ని ఉపయోగించలేదు. ఇది నేను ఇంతకుముందు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకున్న వాళ్ళు దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను 0 చేశాను చూడండి, బౌల్ పెట్టిన తర్వాత 0 చేశాను. సో అప్రాక్సిమేట్గా నాకు 30 grams రెజిన్ అవసరం అనుకుంటున్నాను. సో నేను 30 grams ఇంకా దాన్ని ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ హార్డ్నర్ అనమాట. మనం 30 grams రెజిన్ తీసుకున్నాం కాబట్టి అందులో హాఫ్ అంటే 15 grams హార్డ్నర్ తీసుకోవాలి. సో మొత్తం కలిపి మనకి 45 grams వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మొత్తాన్ని మనం అప్రాక్సిమేట్గా 5 to 7 minutes పాటు మిక్స్ చేసుకోవాలి. అయితే మన మిక్సింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బబుల్స్ ఫ్రేమ్ అవ్వకుండా చూసుకోండి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఎక్కడ చుట్ట లైట్గా అయితే వస్తాయి. అయితే మీకు ఆ బబుల్స్ రిమూవ్ అయిపోవాలంటే మిక్సింగ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేస్తే బబుల్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి. లేదు అర్జెంటు వర్క్ చేసుకోవాలని అనుకుంటే కనుక మన దగ్గరే లైటర్ ఉంటుంది కదా, లైటర్తో మనం బబుల్స్ని రిమూవ్ చేసేయచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇంతకుముందు చూపించాను ఫ్రెండ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మన రెజిన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది నేను ఇయర్ రింగ్ మోడల్లో పోస్తున్నాను అనమాట. ఈ మోడల్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో ఈ మౌల్డ్లో నేను వేస్తున్నాను. ఇది వాస్తవానికి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, బట్ నేను ఎట్లాంటి వైట్ కలరు కలపలేదు దీంట్లో. ఇది ట్రాన్స్పరెంట్ రెజిన్, ఇట్లా మనకి పర్ల్ అంటే మెరుస్తుంది కదా. సో పర్ల్ పర్ల్గా అలా మెరుస్తూ కనిపిస్తుంది. సో మీకు వీడియోలో ఇలా డల్గా ఉన్నా ఫ్రెండ్స్, రియల్గా చాలా బాగుంది. అయితే నేను దీంట్లో కలర్స్ మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్లాక్ మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బ్లాక్ వస్తుందా గ్రే వస్తుందో చూద్దాము. దీన్ని బట్టి మనం ఒక ఎస్టిమేషన్కి రావచ్చు ఈ రెజిన్ ఎలాంటిది అనేది. సో నేను వైట్ మిక్స్ చేయకుండా వేసాను. సో ఇది బ్లాక్ అయితే వచ్చింది, బట్ షైనింగ్ అయితే చాలా 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 బాగుందండి. ఇది నేను ఆల్కహాల్ ఇంక్ అనేది మిక్స్ చేశాను అనమాట, బ్లాక్ కలరు. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, ఆ వీడియో లింక్ నేను ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం సింగిల్ కలర్ వేసాం కదా, సో ఇది డబుల్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని నేను 2 colors దీంట్లో ఇస్తున్నాను. నెక్స్ట్ నేను పింక్ కలర్ మిక్స్ చేస్తున్నానండి. అయితే ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ది రాక్రాఫ్ట్ బ్రాండ్కి సంబంధించిన వాటిలో ఆల్కహాల్ ఇంక్స్ కానీ పౌడర్స్ కానీ ఈజీగా మిక్స్ అయిపోయినాయి. అయితే నేను దీంట్లో కొద్దిగా వైట్ కూడా మిక్స్ చేస్తున్నాను, అంటే బేబీ పింక్ షేడ్ కోసం అని చెప్పి. సో ఇది చాలా 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 బాగున్నాయండి,
చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది, మెరుస్తుంది. సో ఫ్రెండ్స్, నేను దీన్ని కొద్దిగా బ్లాక్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సింగిల్ కలర్స్ కన్నా కూడా డబుల్ కలర్స్ చాలా మంచి లుక్ వస్తాయి కాబట్టి. ఈ పక్కనే మనకి స్టడ్కి సంబంధించినటువంటి మోల్డ్ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి నేను ఒకేసారి వేస్తున్నాను, ఎందుకంటే రెండోసారి మళ్ళీ సేమ్ షేడ్ వస్తుందో రాదు కదా, అందుకోసం మన ముందు మనం కలిపిన కలర్స్తోనే ఇయర్ రింగ్ వేసేటప్పుడు మన స్టడ్ కూడా వేసేసుకోవాలి ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా మనం మర్చిపోతే కనుక ఇక మన హుక్ మోడల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను బ్లూ కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మోడల్స్ మనకి పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి, టీనేజర్స్కి చాలా చాలా బాగుంటాయి. ఇది నేను ఆల్టర్నేట్గా పెడుతున్నాను, ఎందుకంటే రిమైనింగ్ ప్లేసెస్లో మనం ఇంకో కలర్ వేయచ్చు కదా. సో నేను దీనికి వైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇది అలా పెట్టినట్లు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా టూత్పిక్తో లేదంటే ఏదైనా నీడిల్తో జస్ట్ అలా మూవ్ చేస్తే, జస్ట్ అలా పెట్టినట్లు కాకుండా దాని షేడింగ్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయ్యి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ రెజిన్తో పోలిస్తే ఈ మెటాలిక్ రెజిన్ అంటే పర్ల్ రెజిన్ కొద్దిగా థిక్గానే ఉందండి. అంటే మనం వేసిన చోట ఎక్కడైతే వేస్తామో మ్యాక్సిమం అక్కడే ఉంటుంది, స్ప్రెడ్ అవడం కొద్దిగా తక్కువ. సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మీరు ఇంకేదైనా కొత్త కలర్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా దాంట్లో మీరు వైట్తో బ్లాక్తో కలర్ మిక్స్ చేసి మీరు షేడ్స్ అనేది చూసుకోవచ్చు. నేను దాని మీద నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. సో ఇది మన రెగ్యులర్ కాంబినేషన్ అయినా కూడా నాకు ఈ రెండింటిని చూసేటప్పుడు పింక్ గ్రీన్తో వేస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను ఇలా వేసాను అన్నమాట, చూసారు కదా చాలా బాగుంది. ఇప్పుడు నా దగ్గర చాలా కలర్స్ మిగిలిపోయినాయి, అంటే ఇంచుమించుగా 4-5 కలర్స్ మిగిలిపోయినాయి కదా, అందుకు నేను ఆ 4-5 కలర్స్ని నేను ఈ మోల్డ్ అంటే ఈ ఇయర్ రింగ్ మీద పెడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ఇట్లా చూసారా, టూత్పిక్తో చిన్న లైన్ లాగా తీసుకొని, ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం మార్బుల్ ఎఫెక్ట్ అని అంటాము. దీని మీద కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను ఫ్రెండ్స్, సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ నేను గ్రీన్ ఇచ్చాను, బ్లూ, పింక్, బ్లాక్ అండ్ నేను కొత్తగా మెరూన్ కలర్ ఒకటి వేస్తున్నానండి. ఇందులో మీకు గోల్డ్ షేడ్ అయితే వచ్చింది కానీ అది ఇంచుమించుగా బ్రౌనిష్ కలర్ అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మనం టూత్పిక్ తీసుకొని మనం ఏ డిజైన్ అయితే ఫామ్ చేస్తున్నామో ఇది కలిసిపోకుండా అదే ఫార్మేషన్తో ఉందండి. చూసారా, లుకింగ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మనం ఏ డిజైన్ అయితే ఇయర్ రింగ్ ఇస్తాము స్టడ్ కూడా మనం అదే షేడ్ కనుక ఇస్తే రెండు కలిపి ఈక్వల్గా అనిపిస్తాయి, రెండు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. సో నాకు ఈ బ్రౌన్ కలర్ ఒకటి కొద్దిగా మిగిలిపోయిందండి, అందుకోసం నేను పక్కనే ఫస్ట్లో మనం వైట్ కలర్ వేస్తాం కదా దాని మీద లైట్ డిజైన్ అనేది ఇస్తున్నాను, చూడండి. ఇది మీకు ఎలా నచ్చితే అలా మీ యూజెస్కి తగ్గట్టుగా మీరు అలా ఇచ్చుకోవచ్చు. ఇది నేను 72 hours తర్వాత అంటే 3 days తర్వాత బయటికి తీస్తున్నాను. ఎందుకు దీనికి 3 days తర్వాత బయటికి తీస్తాను, ఇంతకుముందు మనం వీడియో చేసినాం 24 hoursకి ఇది ఆరలేదు. చూసారా చాలా బాగుంది కదా, హార్డ్నెస్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందండి. సో నేను రిమూవ్ చేశాను, మళ్ళీగా చూడండి వీటిని. అయితే ఇప్పటివరకు రిమూవ్ చేసినవన్నీ కూడా కొద్దిగా థిక్గా ఉన్నాయి, స్ట్రెడ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఈ సన్నగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ మాత్రం బెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూసారా మీకు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇవి మీకు ఇంకా థిక్నెస్ కావాలి అని అంటే కనుక మీరు పైన ఇంకొక లేయర్తో అంటే ట్రాన్స్పరెంట్ నార్మల్ రెజిన్తో పైన ఇంకొక లేయర్ కనుక వేస్తే మీకు హార్డ్ అవుతాయి. అయితే ఈ పర్ల్ రెజిన్ ఏంటంటే థిక్గా ఉన్న వాటికి మాత్రమే హార్డ్నెస్ అనేది ఉంది, పలుచగా ఉండే వాటికి హార్డ్నెస్ లేదు, బెండ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. సో ఓవరాల్గా కనుక చూస్తే లుకింగ్ అయితే చాలా 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 బాగున్నాయండి, బట్ ఈ బెండ్ అవటం మూలాన సో నేను దీనికి ఒక పాయింట్ తగ్గిస్తున్నాను. సో 5 ratings దీనికి ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్, 5కి 4 మాత్రమే దీనికి రేటింగ్స్ ఇస్తాను. లుకింగ్ వైజ్గా అయితే సూపర్గా ఉన్నాయి,
బట్ దీనికి సెకండ్ లేయర్ కంపల్సరీ. సెకండ్ లేయర్ మనం ట్రాన్స్పరెంట్ లేయర్ వేసుకుంటేనే ఇవి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారా, ఇప్పుడు మనం చేసిన ఒక్కొక్కటి నేను జూమ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనం ఇందాక చిన్న షేడ్తో ఇచ్చాం కదా, అది నేను దీనికి ఎలాంటి షేడ్ ఇవ్వలేదు, బట్ అదే షేడ్ ఫామ్ అయిందన్నమాట అక్కడ. దీన్ని మనం అన్ మల్టీ కలర్తో షేడ్ ఇచ్చాము, ఎలా డిజైన్ చేసామో అలానే ఉంది. దీన్ని కూడా మనం జస్ట్ అలా మూవ్ చేసాము, దీనికి మనం ఎలాంటి షేడ్ ఇవ్వలేదు, అదే ఫార్మేషన్ వచ్చింది. అండ్ దీనికి కూడా మనం ఏం చేయలేదు, అదే ఫార్మేషన్ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. బట్ సెకండ్ లేయర్ వేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పర్చేస్ చేసుకోండి. సో నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.